ఆంధ్రప్రదేశ్ కొత్తగా రాష్ట్రాన్ని ఏర్పాటవుతోంది అమరావతి. అమరావతిని ఒక సింగపూర్గా తీర్చిదిద్దుతాము అని చెప్పేసి దాని మీద ఒక మా అందరికీ ఒక ఊహాజనితమైనటువంటి వ్యూ ఉంది అన్నమాట. అమరావతిని మనం ఒక సింగపూర్లా చూడబోతున్నాం. అంటే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ని అమరావతిని రాజధాని అమరావతి అన్నమాట ఒక సింగపూర్ వ్యూలో మేము ఊహించుకుంటున్న ఆ అందాన్ని మీదైన శైలిలో మీ అసువు ద్వారా అని మీ ఇష్టం. ఆయన చూపించిన వ్యూ గుర్తు పెట్టుకుని ఒక అద్భుతమైన రాజధాని రాబోతోంది ఆ అర్థం వచ్చేలా రాజధాని మీద చెప్పింటారు. ఎలా ఉండబోతుంది మీ పద్యంలో కనిపించాలి మాకు. శ్రీమచ్చంద్రమయూఖ మయూఖ రేఖలు శ్రీమచ్చంద్రమయూఖ రేఖలు శ్రీమచ్చంద్రమయూఖ రేఖలు నిజాశీర్దానమై పర్వగా శ్రీమచ్చంద్రమయూఖ రేఖలు నిజాశీర్దానముల్ పర్వగా నీమమ్మున్ నీమమ్మున్ ప్రజలల్లపూని నీమమ్మున్ ప్రజలల్లపూని నీమమ్ముల్ ప్రజలల్లభూని శుభగుల్ నేతల్ శుభగుల్ నేతల్ పథన్ పథిన్ చూప నీమమ్మున్ ప్రజలల్లభూని శుభగుల్ నేతల్ పథిన్ పథిన్ చూప పథిన్ చూపగా పథిన్ చూపగా రామ రాముండేలిన రాజ్య వైభవమే రాముండేలిన రాజ్య వైభవము రాముండేలిన రాజ్య సంపద మరల్ రాణింపగా రాముండేలిన రాజ్య సంపద రామరాజ్యం కావాలని చెప్పి కదా మనందరి కోరిక రాముండేలిన రాజ్య సంపదే రాముండేలిన రాజ్య సంపద మరల్ రాణింపగా ధాత్రిలో మరల్ రాణింపగా ధాత్రిలో మరల్ రాణింపగా ధాత్రిలో క్షేమమ్మై మంచి పదించారు క్షేమమ్మై అమరావతి నగరి 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 ప్రజలందరికీ మంచి బుద్ధులుంటే ఇంకా ఏమైనా కూడా అది పురోగతికే దారితీస్తుంది కాబట్టి పురోభివృద్ధికే దారితీస్తుంది కాబట్టి ఈ ప్రజలందరికీ మంచి బుద్ధులుంటే అమరావతి స్వర్గంలోంచి దిగిన అమరావతి అవుతుంది. అందుకని నేను ధాత్రిలో అన్నా. రైట్, చాలా చక్కగా చెప్పారు. ఒక అంశం నేను చెప్పదలుచుకున్నాను. చెప్పండి. ఇంతగా అవధానం గురించి బాగా చర్చించుకుంటున్నాం కానీ దీని మూలాల గురించి కూడా ఒక్కసారి ఒక 2 నిమిషాల్లో మీకు మనవి చేస్తాను. చెప్పండి. మన తెలంగాణ ప్రాంతంలో పటాన్ చెరువు దగ్గర అంటే మెతుకు సీమలో పటాన్ చెరువు దగ్గర కొలిచలమ అనే ఒక గ్రామం ఉంది. పూర్వంలో 12 లేదా 13వ శతాబ్దంలో మల్లినాథసూరి అనే ఒక గొప్ప వ్యాఖ్యాతృ చక్రవర్తి ఉండేవారు. ఆయన కాళిదాస మహాకావ్యాలకు గొప్ప వ్యాఖ్యానాలు రచించాడనమాట. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు అప్పట్లో ఆయన. అటువంటి మల్లినాథ సూరికి తాతగారు శతావధానిగా మన వరంగల్లో ఆ కాకతీయ ఆస్థానంలో గొప్ప సత్కారాన్ని పొందినట్టుగా చారిత్రకులు చెబుతారు. కాబట్టి ఆ శ్లోకం కూడా చారిత్రకులు అక్కడక్కడ ఉట్టంకించినారు. కొలిచల్మాన్వయాబ్ధీందుర్మల్లినాథో మహాయశాః శతావధాన విఖ్యాతో వీరరుద్రాభివర్షితః అన్నారు. కాబట్టి అటువంటి గొప్ప మల్లినాథుడు మల్లినాథుడు మన దగ్గర మన తెలుగువాడు. శతావధానాన్ని చేసినటువంటి వాడు మొట్టమొదటగా తెలుగువాడు. తెలుగులోనే ఈ సాహిత్య ప్రక్రియ పుట్టింది. సంస్కృతంలో దీనికి కొన్ని బీజాలు ఉన్నాయి, మూలాలు ఉన్నాయి. కాబట్టి తర్వాత అడాప్ట్ చేసుకున్నటువంటి తెలుగు సాహిత్యం, తెలుగు సాహిత్యంలో ఒక ఉత్కృష్టమైన విశిష్టమైనటువంటి ప్రక్రియగా ఇది వెలుగొందుతుంది. అయితే ఆనాడు మల్లినాథుడు అది సంస్కృతంలో చేశాడా అనేటువంటిది మనం ఒకసారి ఊహించాలి. కాబట్టి అటువంటి మల్లినాథుని వారసులుగా మన మెదక్ జిల్లాలోను, తెలంగాణలోను, అటు ఆంధ్ర ప్రాంతంలోను ఎంతో మంది అవధానులు ఈరోజు చాలా చాలా వికసించి మరి ఈ తెలుగు అవధాన ప్రక్రియను పోషిస్తూ ఉండటం అనేటువంటిది చాలా అభినందనీయమైనటువంటి అంశం.
అని మనం చాలా మంచి విషయం తెలియజేశారు. అది మన తెలుగునాట నుంచే, అది ఇక్కడ నుంచే ప్రారంభమైంది అవధానం అనేది చాలా మందికి తెలియనటువంటి అంశం. అది ఎప్పుడు 12-13వ శతాబ్దంలో ఈ ప్రారంభమైంది, బీజాలు పడ్డాయి ఈ అవధానానికి. మీరేమైనా సమస్య ఇస్తారా? ఈ ఇప్పుడు నేను దర్శనం అనే ఒక పత్రికను నిర్వహిస్తూ ఉన్నా. ఇప్పుడు ఇవాళ కాదు, ఒక 20 ఏళ్ల క్రితమే నేను పాత్రికేయుడిగా ఉన్నా కూడా ఈ అవధానం అనేది మనకంటూ పేటెంట్. ఇంకెక్కడ ఏ భాషలో లేదమ్మా, హిందీలో లేదు, మన రాష్ట్ర భాష అనేటువంటి హిందీలో లేదు, ఇంకా ఏ భాషలో లేదు. కేవలం ప్రపంచ సాహిత్యం మొత్తంలో తెలుగుకే గర్వకారణమైనటువంటి ఈ అవధాన ప్రక్రియ. ఈ అవధానాన్ని బతికించుకోవాలని 20 ఏళ్ల క్రితం అవధాన భావభారతి అని సిటీలో నెల నెలకు ఒక అష్టావధానాన్ని ఏర్పాటు చేశాం. అంటే ఇప్పుడు మేడసాని మోహన్ గారు కానీ, నాగపండి శర్మ గారు కానీ, మన గండూరు దత్తాత్రేయ శర్మ గారు కానీ, ఇందారపు కిషన్ రావు గారు కానీ, వీళ్ళందరూ, వద్దిపర్తి పద్మాకర్ గారు, వీరు జిఎం రామశర్మ గారు, అష్టగాల నరసింహారామ శర్మ గారు, గుమ్మన గారు లక్ష్మణనరసింహ శర్మ గారు, ఇలాంటి 100కు పైగా అవధానలను ఇక్కడికి భాగ్యనగరాన్ని తీసుకొచ్చి ప్రతి నెల ఒక అష్టావధానాన్ని చేసి మన అవధానం అయ్యా, మన అవధానం అంటే ఇలాంటిది, మనం కాపాడుకోలేదు దీన్ని అని మేము కొంత చేయడానికి ప్రయత్నం చేశాం. దాని ప్రయత్న ఫలితమే నాగపండి శర్మ గారి మొదటి శతావధానం, ద్విశతావధానం, సహస్రావధానం, తర్వాత మేడసాని మోహన్, గరికపాటి నరసింహారావు గారి సహస్రావధానాల పరంపర జరిగింది. దానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక ట్రెండ్ సెట్టర్గా చాలా బాగా రీచ్ అయింది, అందరూ మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అంటే అవధానం అంటే మనకు మనకు గొప్ప అయినటువంటి ఒక సాహితీ ప్రక్రియ, మనదైన ప్రక్రియ అనే స్థాయికి వచ్చాము. అలాంటి ప్రక్రియను చాటుకోవడం కోసమే ప్రతి సంవత్సరం అవధాన సప్తాహాలను కూడా నిర్వహిస్తున్నాం. అవధాన సప్తాహాల్లో మన దైవ భాష, దేవ భాష అయినటువంటి సంస్కృతాన్ని కూడా, మూల భాషను కూడా మర్చిపోతున్న సంస్కృత అవధానాన్ని కూడా పెట్టాం. అదే పరంపరలో ఎక్కడో మన మనది గాని దేశంలో, ఒక పాశ్చాత్య దేశంలో పుట్టి పెరిగి మనందరికీ ఒక మార్గదర్శకంగా, ఒక ప్రేరణగా ఈ అబ్బాయి చిన్నతనంలోనే, చిరుప్రాయంలోనే తెలుగు సంస్కృతంలో ఇంత ధారాళమైనటువంటి ప్రజ్ఞానాన్ని కలిగినందుకు మేము గర్వపడుతూ ఆయన ఇక్కడికి రప్పించి 16వ తారీఖు నాడు రవీంద్ర భారతిలో గొప్పనైన ద్విగుణిత సంస్కృత, తెలుగు సంస్కృత అష్టావధానం, ద్విగుణిత అష్టావధానం ఏర్పాటు చేశాం. కనుక రిపబ్లిక్ ఛానల్ పక్షాన ఇంత గొప్ప చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రేక్షకులు, తెలుగువారు, రసజ్ఞులైన సాహితీ ప్రియులందరూ మన బాధ్యతగా మన లలిత్ ద్విగుణిత అష్టావధానాన్ని చూద్దాం, విందాం, ఆస్వాదిద్దాం. వీలైతే మన పిల్లలందరినీ తీసుకుపోదాం. మన పిల్లలకు ఎన్ని ఛానళ్లలో ఎన్ని కార్యక్రమాలు చూపినా రాని విజ్ఞానం లలిత్ యొక్క ద్విగుణిత అష్టావధానం చూడడం వల్ల మన భాష సొంపు, మన భాష పరిమళం, మన భాష గొప్పతనం, మన భాష విశిష్టత, మన అవధానం యొక్క పరిమళాలు అక్కడ వికసిస్తాయి. గనక మన పిల్లలకు ఒక చక్కనైనటువంటి ఒక మంచి ప్రయోగాన్ని చూపించే అవకాశం ఉంటుంది. గనక పిల్లలతో సహా తల్లిదండ్రులు 16వ తారీఖున రవీంద్ర భారతికి వచ్చి ప్రత్యక్షంగా లలిత్ ఆదిత్య అవధానాన్ని చూడవలసిందిగా, అవధాన ప్రక్రియను మనం బతికించుకోవాల్సిందిగా, మనం అందరం కూడా తెలుగు వాళ్ళము ఈ అవధానానికి మనం చూడాలని నేను సవినయంగా అందరినీ కోరుతూ ఉన్నాం. ఈ చర్చా కార్యక్రమంలో మన సంస్మరణీయుల అయినటువంటి తిరుపతి వెంకట కవులు, వారు అవధానాలకు గొప్ప సేవ చేసినారు. కొప్పరపు సోదర కవులు, వాళ్ళు కూడా చాలా వెంకట పార్వతీశ్వర కవులు. కాబట్టి మాడభూషి వెంకటాచార్యుడు ఆ మహోదయుని తరువాత తిరుపతి వెంకట కవులు దీనికి ఒక బృహద్రూపం ఇచ్చినారు ఈ అవధాన విద్య వికాసానికి. కాబట్టి వాళ్ళని నిత్యము సంస్మరణించుకోవాల్సిందే. అందువలన మన లలిత్ తిరుపతి వెంకట కవుల గురించిన ఒక పద్యాన్ని ప్రశంసాపూర్వకంగా చెప్తారు. తిరుపతి వెంకట కవులే, తిరుపతి వెంకట కవులే, తిరుపతిలో వెంకటేశు దీధితుల గుర. వెంకటేశ్వర స్వామి యొక్క కాంతే వాళ్ళ యొక్క పద్యాల వేగం. తిరుపతి వెంకట కవులే, తిరుపతిలో వెంకటేశు దీధితుల గుర, నిరతము వధాన కేళిని. ఈ అవధానము వధానము కూడా అంటారు సంస్కృతంలో, అవ అనే ఉపసర్గకి ఆ లోపిస్తుంది వికల్పంగా. నిరతము వధాన కేళిని, నిరతము వధాన కేళుని, వధాన కేళికి సరసమును దిద్దినట్టి. ఎందుకంటే దీనికి ఒక మనకి ఇంత ప్రేమ, ఇంత ఇప్పుడు అవధానం అంటే అందరికి సరళ ముందు. ఇప్పుడు ఇది ఏదో పెద్ద పండిత సభ ఇక్కడ ఒక ఏదో శాస్త్ర చర్చ అంటే నీరసంగా వెళ్ళరు. ఇది ఒక ఆట, ఒక సరదాగా ఉంటుందని చెప్పి ఆ సరసత్వ లక్షణాన్ని దీనికి తెచ్చింది ఆ వెంకట తిరుపతి వెంకట కవులే. సరసతనే దిద్దినట్టి, సౌమ్య
సౌమ్య రసజ్ఞులు, సౌమ్య రసజ్ఞులు, ఎందుకంటే మళ్ళీ సరస్వతిని అపార్థం చేసుకుంటే సౌమ్య అని చెప్పా. చాలా చక్కగా చెప్పారు. అష్టావధానం మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? నా 16 ఏట గోదావరి గట్టున ఆంధ్ర యువతి సంస్కృత కళాశాలలో నా మొదటి అవధానం చేశాను. అక్కడి నుంచి నేను అంతకంటే ముందు అభ్యాస అవధానం ఒకటి మాకు సంస్కృతం నేర్పిన అధ్యాపకులు రాయపురంలో కామశర్మ గారి దగ్గర వారి కళాశాలలో ఒకటి అభ్యాసంగా చేశాను. తర్వాత నా మొదటి రంగప్రవేశంగా చెప్పుకోవాల్సింది గోదావరి గట్టునే జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ అమెరికాలో ఇక్కడక్కడ మళ్ళీ ఇక్కడ భారతంలో మళ్ళీ ఇక్కడ రవీంద్ర భారతిలో ఇట్లా చేసుకుంటున్నారు. నిజం చెప్పాలి నవావధానం అంటే మామూలుగా అష్టాధానికి ఉండే 8 అంశాలతో పాటు ఇంకో అంశం కూడా యాడ్ చేస్తారు. అది మా అవధానం నేర్పిన గురువులు ధోల్పాడి మహాదేవుని వారు గంట అవధానం చెప్పి మామూలుగా ఇది వరకు ఒకటి ఉంది అంటే గంట కొడుతుంటారు, అవధానం అయిపోయాక ఎన్ని కొట్టారో చెప్పాలి. వారు ఒకటి ఏం చేశారంటే ఒక కోడ్ లాగా తయారు చేసి ఆ కోడ్ తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఆ కోడ్ తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇట్టుంటారు. వారు ఆ అభిప్రాయంతో ఒక పళ్ళెం మీద ఆ ఒక నాదం చేస్తారు, ఆ ధ్వనిని బట్టి ఏ పదం చెప్పారో ఇతడు చెప్పాలి. కాబట్టి ఆ ఒక ప్రక్రియని వారున్నప్పుడు అది చేశాను, అది కూర్చుకున్నప్పుడు నవావధానం అయింది. ఆ ప్రక్రియను మీరు చేశారా? కష్టం అనిపించలేదా? అంటే పదాన్ని క్యాప్చర్ చేయటం, అంటే మీరు శబ్దం చేస్తున్నప్పుడు వారు దాన్ని ఎలాగా, మనకి శబ్దాలు వాక్య రూపంలో ఉండాలని లేదు కదా. ఇప్పుడు మనం చెయ్యిని ఇట్లా కొట్టామంటే ఇది కోపం వచ్చినట్లు లెక్క. అట్లా ఒక శబ్దానికి అక్షర రూపం లేకపోయినా కూడా ఒక భావాన్ని తీసుకెళ్లగలిగే శక్తి ఉంది. ఈ పదతత్వాన్ని ఉపయోగించి జరుగుతుంది అనమాట. అది చూసేవాళ్ళకి అబ్బురంగానే ఉంటుంది, చేసేవాళ్ళకి కూడా ముచ్చటగా ఉంటుంది. ఎందుకంటే అది ఏంటి అన్నదాన్ని మీరు చెప్పడము అంటే ఏమంటారు సార్ దీనికి? మీరు మీరేం చెప్తారు శబ్ద ప్రయోగం గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రామో విగ్రహ ధర్మ ఇట్లాంటి వాక్యాలు చీటి మీద రాసి ఆ కొట్టే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు దాన్ని చూసి దాన్ని దృష్టిలో పెట్టుకుని కొడతారు. అది చూసి అప్పుడు నేను రామో విగ్రహ ధర్మ అని చెప్పాలి. అదే, అది మామూలు విషయం కాదు కదా. ఒక శబ్దం ద్వారా ఒక పాదాన్ని అర్థం చేసుకుని, ఒక పాదాన్ని అంతా అర్థం చేసుకుని దాన్ని ఏదైతే అన్నారో అది దానికి ఎజ్ ఇట్ ఈస్ గా చెప్పడము అంటే అది కష్టకరమైన విషయం. కష్టమైన విషయమే అది. ఆ లయను గుర్తించాలి, అక్కడ ఆ కొట్టినటువంటి ఆ లయను, ఆ శబ్దాన్ని దాన్ని గుర్తించి చెప్పడం అవుతుంది కాబట్టి అది అసామాన్యమైన ప్రక్రియ. అదే సంగీత పరిజ్ఞానం కూడా అవసరమేమో కదా దీనికి. లయ అంటున్నాను కాబట్టి, లయ అంటే సంగీతమే కాబట్టి లయానుబద్ధంగా ఆ శబ్దం యొక్క లయను బట్టి గుర్తించాలి కాబట్టి కొంచెం సంగీతం సంబంధించిన ఇంగితం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరి చేతన కొట్టిద్దాం అంటే అవకాశమే లేదే మాకు. తెలిసిన వాళ్ళు కొట్టాలి, అదే తెలిసిన వాళ్ళు కొట్టాలి, అవకాశం లేదు మాకు. అది చేసే వాళ్ళకి కూడా పరిజ్ఞానం ఉండాలి, దాన్ని ఆ శబ్దాన్ని అందించే పరిజ్ఞానం కూడా ఉండాలి. ఎక్కువ మంది అవధానలే పెట్టుకుంటారు. మరి అంత తక్కువ మంది చూస్ చేసుకునే దాన్ని మీరు చూస్ చేసుకుని దాని మీద కూడా మీరు కసరత్తు చేస్తూ దాన్ని చేస్తున్నారు, ఏమనిపిస్తోంది ఇటువంటి ప్రయోగాలు చేస్తూ జనంలోకి వెళ్ళడం అంటే? ఒకటి, ఈ అవధానాలు ఇవి వీటికి ఒక నిర్దిష్టమైన ప్రయోజనం ఉంది. ఇప్పుడు సంగీత కచేరీలు జరుగుతున్నాయంటే నిజానికి సంగీతం యొక్క పరమార్థం కోసం వీడి ఇంట్లో కూర్చొని పాడుకోవచ్చు, కచేరీ చేయాల్సిన అవసరం లేదు. ఈ కచేరీ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఈ ప్రజలకి కళలు అనేవి చాలా అవసరం. ఈ కళలు ఉంటే ప్రజల్లో చైతన్యం సంస్కృతి అని ఈ రెండు బాగా బలిష్టంగా ఉంటాయి. కాబట్టి ఈ కచేరీ చేయడం వల్ల నలుగురికి ఆ కళాస్వరూపం తెలుస్తుంది. అట్లానే ఈ అవధానం కూడా ఈ చేయడం వల్ల ప్రజలకి ఒక సాహిత్యం మీద ఒక అవగాహన, సాహిత్యం మీద ఒక అనురక్తి, ఒక మక్కువ కలిగింపజేయడానికి ఈ అవధాన ప్రక్రియ. ఇప్పుడు మీరు చెప్పినట్టు మన భాష మాట్లాడే వాళ్ళు తగ్గిపోతున్నారు, అట్లాంటిది ఇది చేయడం వల్ల ఈ ఇప్పుడు ఇట్లాంటివి చూసి భాష మీద ప్రేమ పెంచుకొని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వీటి యొక్క ప్రయోజనమేమో ఈ జనుల్లో భాషను నింపడం, భాషను బ్రతికించుకోవడం, భాషను పెంపొందించుకోవడం. కాకపోతే కవిత్వం కోసం కవిత్వం అయితే దీని యొక్క ధోరణి కొద్ది వేరుగా ఉంటుంది. ఇప్పుడు అందుకని ఈ అవధాన కవులందరూ మీరు చూస్తే ద్విధంగా ఉంటుంది. ఇప్పుడు తిరుపతి వెంకట కవులు ఎన్ని అవధానాలు చేశారు, అన్ని రచనలు చేశారు. ఇప్పుడు ఉద్యోగ విజయాలు చిరస్థాయిగా నిలిచిపోయినవి. ఇవి కాకుండా నానా రాజావలోకనం ఇట్లాంటివి చాలా రచనలు కూడా చేస్తున్నారు. ఈ ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారిని తీసుకున్నా కూడా ఎన్ని అవధానాలు చేశారు, సాగర ఘోష అని చెప్పి ఒక అద్భుతమైన కావ్యాన్ని వ్రాసి పెట్టారు. ఇట్లా ఈ
అవధానం ద్వారా జనంలోకి తీసుకెళ్తూ కూడా కవిత్వం కోసం కవిత్వంగా ఇంకో ధార నడుస్తుండాలి. ఈ రెండు ధారల్ని ఎంత బాగా కలుపుకుంటే ఒక దాంట్లో ఒకటి జరుగుతుంటాయి. ఎందుకంటే దీంట్లో ఆశుగా వచ్చే దాంట్లో భావశుద్ధి ఉంటుంది. ఆ అవధానంలో దాన్ని బాగా అలర్ట్ చేసుకుంటే మామూలు కవిత్వంలో కలుస్తుంది. కవిత్వంలో మన ఒక శిల్పం అలర్ట్ చేసుకుంటే ఆ శిల్పం మళ్ళీ అవధారం పద్యాల్లోకి వస్తుంది. కాబట్టి ఈ రెండు మార్గాలు ఉభయపోషకంగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ చేస్తుంటే నాకు అవధానాల వల్ల బాగా ఫోకస్ లోకి వస్తాయి అవి. కాబట్టి ఈ రెండోది కూడా మర్చిపోకుండా దాంట్లో కూడా వ్యాసంగం చేయాలని చెప్పి నా అభిప్రాయం. రైట్, మీరు ఇప్పుడు సంస్కృతలోను చేస్తున్నారు, అవధానంలో తెలుగు చేస్తున్నారు, రేపు ఇద్దరిని ఎదుర్కోబోతున్నారు. అదే అంటే ఇద్దరు మీన్స్ తెలుగు నుంచి 8 మందిని, సంస్కృతం నుంచి 8 మందిని. అంటే ఒకళ్ళు ఒక లాంగ్వేజ్ వాళ్ళు అయిపోయిన తర్వాత సంస్కృతం వాళ్ళని తీసుకుంటారా, లేకపోతే ఉభయుల్ని ఏకకాలంలో తీసుకుంటారా, ఎలాంటి చెప్పేమంటున్నారు? నిజానికి రెండిట్లో ఏదైనా చేయొచ్చు. కాకపోతే అవధానం ఒక ప్రదర్శన కాబట్టి చేసేవాడి సౌకర్యం కంటే వినేవాళ్ళ సౌకర్యమే ప్రధానం. ఇప్పుడు హరికథలు చెప్పే కోట సచ్చిదానంద శాస్త్రి గారు ఒక మాట అన్నారు, భోజనం విషయంలో హరికథ ముందర మేమెంత సుఖపడితే వినేవాళ్ళంత కష్టపడతారు, ముందర మేమెంత కష్టపడితే వినేవాళ్ళంత సుఖపడతారని చెప్పన్నారు. ఇప్పుడు ఆయన ఫుల్ గా పంచపక్ష పరమాలు తినేసి వస్తే ఆ వినేవాళ్ళు ఇంకా వినలా కూర్చుంటారు ఆ సంగీతాన్ని. అట్లానే ఇప్పుడు ఇక్కడ శాస్త్రి హరికథ ప్రియులం చాలా బాగుంటాయి అవి. సరే, ఎట్లానే ఇప్పుడు నాకు ఏదైనా పర్వాలేదు, నేను ఏదైనా ఈ రెండు విధాలలో చేయగలుగుతాను. కాకపోతే ఇప్పుడు అన్ని తెలుగు అన్ని సంస్కృతం అంటే ప్రేక్షకులకి కొద్దిగా బోర్ అనిపించచ్చు. కాబట్టి సంస్కృతం నిషిద్ధాక్షరి, తెలుగు నిషిద్ధాక్షరి, సంస్కృతం దత్తపది, తెలుగు దత్తపది, ఇట్లా చేసుకుంటూ పోతే ఆ వేరియేషన్ ఉంటుంది. మీరు మా సౌకర్యం బాగానే ఆలోచించారు, వేరియేషన్ ఆలోచించారు. నాకేం సందేహం వస్తుందంటే తెలుగు నుంచి మళ్ళీ సంస్కృతం వచ్చినప్పుడు మీకు ఎలాంటి ఒక కన్ఫ్యూజన్ ఏమైనా క్రియేట్ అవుతుందా? ఇటు నుంచి అటు మీరు అదేదో ముందు స్క్రిప్ట్ మాల రాసి పెట్టుకునే పరిస్థితి కాదు కదా, అడిగిన దానికి మీరు టకటక చెప్తారు. సో ఇటు నుంచి ఒక సవాల్ వస్తుంది, ఇటు నుంచి ఒక సవాల్ వస్తుంది, అప్పుడు మీరు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అనేటువంటిది అవధాన నిఘంటువులో ఉండదు. అంటే రెండు భాషలుగా మామూలుగా అయితే ఉండే డౌట్ వచ్చేది కాదు నాకు. ఇదొక సవాలేం కాదు, పెద్ద సవాల్ కాదు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళం అయినందుకు మనకి ఇంకా ఏ భాష వాడికి లేనిది ఒక పెద్ద సౌకర్యం. తమిళ జాతికి చెందిన అప్పయ్య దీక్షితులు ఆంధ్రత్వం ఆంధ్ర భాష ప్రాభావిక పరిశ్రమ తస్మింశ యాదృషి శాఖ నైవాల్ప తపసఫలం అన్నారు. ఈ అన్య భాషకి చెందిన అప్పయ్య దీక్షితులు మహానుభావులైన వారు ఏమన్నారంటే, ఈ తెలుగు వాడుగా పుట్టడం, తెలుగు భాష నేర్చుకోవడం అనేది అల్ప తపస్సుకి ఫలము కాదు, అంటే ఎంతో భాగ్యం ఉంటే గానీ ఇది దక్కదు. ఎందుకన్నాడు, ఊరికినే కదా ఇప్పుడు భాష అంటే మాట్లాడుకోనికి ఎన్నో భాషలు ఉన్నాయి. ఎందుకంటే తెలుగు వాడికి సంస్కృతం చాలా దగ్గర. మన భాష వాళ్ళకి సంస్కృతం నేర్చుకోవడం ఎంత సులువు అది ఇంకా వేరే భాష వాళ్ళు అసలు ఊహించలేరు. ఎందుకంటే సంస్కృతంలో ఒక పదం ఉందంటే అవయవాలతో సహా మనం హాయిగా తెలుగులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది అవి వేసుకోలేరు, ఒకవేళ వేసుకున్నా కూడా నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు. మన భాషలో అట్లా కాదు, మనం హాయిగా మనకి తెలుగు అమ్మ భాష, సంస్కృతం అమ్మమ్మ భాష మనకి. కాబట్టి తెలుగులో పైగా నేను చెప్పాను కదా నాకు సంస్కృత ధోరణి కొద్దిగా, తెలుగులో కూడా సంస్కృత సమాసాలు. కాబట్టి అట్లాంటిది అయ్యేసరికి సమాసం మనకి సంస్కృతం మనకు పెద్ద కష్టం కాదు, అదొకటి. కాబట్టి ఇది మరీ పెద్ద క్లేశం ఏం కాదు, సౌకర్యవంతంగానే ఉంటుంది వాళ్ళకే, తెలుగు వాళ్ళకే సౌకర్యం. ఇది క్లేశము కూడా క్లేశంగా. ఈ ద్విగుణిత అష్టావధానము అంటే షడ్గుణిత అన్ని జరిగాయి, కానీ పృచ్ఛకుల సంఖ్య పెరిగింది. శతావధానం అంటే కూడా 100 మంది పృచ్ఛకులు ఉంటారు, సహస్రావధానం అంటే 1000 మంది. కానీ ఈ ద్విగుణిత అష్టావధానం ఇంతవరకు ఎప్పుడు జరగలే. ఎందుకు జరగలేదంటే తెలుగు సంస్కృతము కలిపి అనేటువంటి అవధానం మొదటిసారి జరుగుతుంది. అందులో ఇప్పుడు మీరు అన్నట్టుగా నిషిద్ధాక్షరి అని ఉంటుంది. ఇలాంటి ఒక మహాపండితుడు పక్కన కూర్చొని ఒక్కొక్క అక్షరాన్ని రా అనే వరకు రాముని గురించి చెప్పమంటే మా నిషేధం అంటాడు ఆయన. రా అన్నప్పుడు మా ఉండకూడదు, ఇంకొక అట్లా ఒక పాదాలన్నీ కూడా ఒక్కొక్క అక్షరాన్ని నిషేధించుకుపోతున్న తరుణంలోనే మధ్యలో ఆయన ఒక అక్షరం ఆలోచించుకుంటున్న సమయంలోనే అప్రస్త ప్రసంగం ఆయన ఏదో చిలిపి ప్రశ్న వేసి ఆయన యొక్క దాసను మరణిస్తుంటాడు. అట్లా అనుక్షణం అనుక్షణము ఒక అవధానంలోనే ఇలా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేసుకుంటూ వెళ్తుంటే అవన్నీ
అన్ని కూడా అతను సమాధానం చెప్పుకుంటేనే చతురతగా ఆ అప్రస్త ప్రసంగం ఆయన మెప్పిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ నిషిద్ధాక్షరి సమస్య దత్తపది వర్ణన ఆశువు న్యస్తాక్షరి పురాణ పఠనం అలాగే అంత్యాక్షరి స్వీయ కవితాగానం ఇలా అనేకమైనటువంటి వాటికి సమాధానాలు చెబుతూనే చిట్ట చివరగా ఈ 8 పద్యాలు ఎవైతే అతను చెప్పాడో ఆ 8 పద్యాలు అప్పచెప్పాలి. అది ధారణ, అది చాలా కష్టం అని ఎప్పుడెప్పుడో ఒక్కొక్క అక్షరం చెప్పుకుంటూ పోయినటువంటి ఆ పద్యాన్ని చివరగా ఈ అన్ని అంశాల ధారణ ఇందులో అదే అంటే మళ్ళీ సంస్కృతం వేరే ఇవి అవి కలిపి ఈ 10 అంశాలకు సంబంధించినటువంటి ధారణ చివరికి చెప్పాలి. ఈ మామూలు అష్టావధానంలోనే ధారణ కష్టం అనుకుంటే ఈ ద్విగుణిత అష్టావధానంలో సంస్కృతము తెలుగుకు సంబంధించిన రెండు కలిపి పద్యాలన్నీ చివరగా చెప్పడం చాలా అద్భుతమైన ప్రక్రియ, అపురూపమైన ప్రక్రియ. అందులో వారు శతావధాన జిఎం రామశర్మ గారు, ఇంకొక ఆయన జిఎం మన అవధాన సమాన అవధాన సార్వభౌమ శ్యామలానంద ప్రసాద్ పాలపర్తి, అలాగే నరేంద్ర కాప్లే సంస్కృత భారతి అధ్యక్షుడు, ఆయన సంస్కృత పండితుడు వేద పండితుడు, ఇంకొక అవధాన గొప్ప ఆయన అయాచం నటేశ్వర శర్మ గారు, అట్లాగే దోర్బల ప్రభాకర శర్మ మహామహోపాధ్యాయ సంస్కృతంలో శతావధానం చేశాడు, ఆయన ప్రపంచమంతా అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. అలాంటి ఉద్దండుల సమక్షంలో ఈ బుడతడు ఆ రోజు ద్విగుణిత అష్టావధానం చేయడం అనేది అపురూపమైన ప్రక్రియ, చూడడానికి వినడానికి దాని ఎంతో అపురూపమైనటువంటి విషయం కనుక దయచేసి మళ్ళీ ఒకసారి రిపబ్లిక్ ఛానల్ పక్షాన మాధ్యమాన నేను చెప్తున్నది ఏంటంటే ఎల్లుండి 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు రవీంద్ర భారతికి ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేసి ఈ మన భాషను బతికించడం కోసం అమెరికాలో పుట్టి పెరిగిన లలిత్ ఆదిత్య చేస్తున్న కృషికి మనం భాగస్వామ్యం కావాలి, సంఘీభావం తెలపాలి. మన భాష మన ఇంత గొప్పది, మన భాష యొక్క సొగసు పరిమళం ఇంత గొప్పది అని మనం అంతా భావించుకోవాల్సిన అనుభూతిని మనం మన మంత్రముగ్ధం కావాలన్న అవసరం ఎంతైనా ఉంది. రైట్. అలాగే ఇక మోడీ గారి గురించి మీరు వినుంటారు, మోడీ, మన్మోహన్, ఈ 4 పేర్ల మీద మీరు ఏమైనా చెప్పగలరు? మళ్ళీ చెప్పండి పేర్లు. మోడీ, మన్మోహన్ సింగ్, మోడీ అనొచ్చు, మీ ఇష్టం, మీ కన్వీనియన్స్, మోడీ అనొచ్చు, అలానే పిలుస్తున్నారు, మోడీ అనే పిలుస్తున్నారు, మోడీ, మన్మోహన్, సోనియా, రాహుల్, ఈ 4 పేర్లతో చెప్పండి. మన్మోహన్ ని సంస్కృతంలో సాధించొచ్చుగా, మన్మథ చేసినట్టుగా, మన్మోహన్ అనొచ్చుగా, చేయొచ్చు. సోనియా, రాహుల్, రాహుల్, మన్మోహన్, మోదీ, మోదీ, మన్మోహన్, రాహుల్, సోనియా. అదే మనుమోహన అని బాగుంటుంది, మనుమోహన కొంచెము సాగ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చెప్పండి ఒక అంశం, చెప్పండి ఎలా ఉండాలి, ఈ దేశం బాగుండాలనా లేకుండా ఇంకొకటి? రాజకీయంగా కంటే ఇప్పుడు ఇవి రాజకీయ సంబంధమైన పదాలు. ఇప్పుడు అందం ఎక్కడ వస్తుందంటే రాజకీయానికి ఇతరమైన దాంట్లో ఈ పదాలు వాడు చెప్పినప్పుడు దానికి అందం వస్తుంది. మీ ఇష్టం, ఏది అందంగా ఉంటే మాకు చమత్కారంగానో అందంగానో కనిపించాలి అంతే. అలాగే ప్రపంచంలో భారతదేశాన్ని గొప్పగా చూపించే విధంగా అర్థంలో చెప్పండి. మోదీ, మన్మోహన్, సోనియా, రాహుల్. అంటే విషయం ఏమన్నారు? భారతదేశ ప్రశస్తి, భారతదేశ ప్రశస్తి. మునులు వా సోనియామ్యులై మనిసిరిందు, మునులు వా సోనియా, సోనియా, మునులు వా సోనియామ్యులై మనిసిరిందు. స్వామి మనుమోహనుడగు, స్వామి మను మన్మోహనుడై అంటే బాగుంటుంది, మనుమోహన్ అంటే బాగుంటుంది, స్వామి మనుమోహనుండై, స్వామి మనుమోహనుండవచ్చు, స్వామి మనుమోహనుండవచ్చు, స్వామి మనుమోహనుండవచ్చు. వేల్పు అందము ఉంటుంది, వేల్పు మనుమోహనుండవు, మనుమోహనుండవచ్చు వెలసిరిందు. అంటే ఇక్కడ ఋషులు, ఎంతో మంది ఋషుల తపస్సు ఈ ఈ భూమిలోనే జరిగింది. వేల్పు దేవతలు కూడా మనుమోహనులు అని మంచి సూచన చేశారు. మను అంటే మంత్రం, మంత్రమూర్తులైన దేవతలు ఈ భూమి మీదనే వాళ్ళ పాదస్పర్శ జరిగింది. అయోధ్యలో ధర్మశాస్త్రానికి కూడా ఈ రాముడు ఇక్కడే కాలు పెట్టాడు. నరసింహస్వామి మన అహోబలంలోనే పుట్టాడు, ఆంజనేయ స్వామి దూకుతూ కాళ్ళు మన తీరానే మోపాడు. కాబట్టి మన మన దేవతలందరూ వేల్పు, వేల్పు మనుమోహన్, వేల్పు మనుమోహన్,
మనమోహన్ ఉండవచ్చు, వెలసిని వెలసి వెలసినిందు. తర్వాత రాహుల్ అన్నారు, నరేంద్ర మోదీ. ఈ రాహుల్ అనేది భావిస్తుంది ఫస్ట్ మోదీ అయినాక రాహుల్ ఆటోమేటిక్ వస్తాడు, మోదీని దాటండి. వైరి రాహుల రాహుల్ వాళ్ళు ఇది బాగుంది. వైరి రాహుల ఎట్లయినా వైరియే కదా, రాహుల్ వైరి వర్గమే కదా, మోదీ వైరి వర్గమే రాహుల్, నీకు తెలియకుండా వచ్చింది. వైరి రాహుల విడనాడి అంటే ఇప్పటివరకు ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి నానా హంగామా చేసిన ఆ రాహుల్ని పక్కన పాడేసి వాడి నోటి నుంచి బయటకు వచ్చిన పూర్ణచంద్రుడి లాగా మన భారతదేశం ప్రకాశిస్తుంది. వైరి రాహుల విడనాడి భారతంబు భారతంబు నిత్య సమ్మోది సుస్థితి సమ్మోది సుస్థితి నేర్చుగాత మునులు వాసో నియామ్యులై మనిసిరిందు వేల్పు వేల్పు మనుమోహనుండై వేల్పు మనుమోహనుండవచ్చు వెలసిని వెలసెందు వైరి రాహుల విడనాడి భారతంబు. వైరి భారతేందు అంటే ఇంకా బాగుండేదేమో, వై వైరి రాహుల విడనాడి భారతంబు నిత్య సమ్మోది సుస్థితి నేర్చుగాత. దీనికి మొదటి నుంచి ఇప్పుడు చెప్పిన దాన్ని పూర్తిగా తెలుగులో చెప్పరా అంటే, మునులు వాసో నియామ్యులై వెలసిరిందు, వాసస్ అంటే నివాసం ఒక అర్థం, బట్ట అని ఒక అర్థం, అంటే ఎన్నో వాళ్ళకెంతో ఋషులకి ఎంతో నియమాలు ఉంటాయి, నిష్ఠలు ఉంటాయి, అట్లా వాసో నియామ్యులే. ఇదంతా ఎందుకంటే సోనియా కోసం కాబట్టి వాసో నియామ్యులే వెలసింది. ఋషులు ఎంతో మంది నిష్ఠతో నియమ నిష్ఠలతో తపస్సు పాటించి వాళ్ళ తపస్సు బలం అంతా ఈ భూమికి ధారపోశారు. చాలా మందికి తెలియని విషయం, ఇప్పుడు ఇట్లా బయట రకరకాలు జరుగుతుంటే ఈ ఋషులు యోగులందరూ అంతరు ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్నారంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే శాకుంతలు చెప్తారు, తపశ్షడ్భాగమక్షయ్యం తాపసైర్ దీయతేహిన అంటారు. వాళ్ళు చేసే తపస్సులో ఆరో వంతు ప్రజల ఈ దేశం యొక్క శ్రేయస్సు కోసం వాళ్ళు నిత్యం ధారపోస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎట్లయితే కప్పం కడతామో వాళ్ళ దగ్గర ఏం లేదు కప్పం కట్టడానికి, వాళ్ళు ఏమిస్తారంటే వాళ్ళ తపస్సు ఫలం, వాళ్ళ తపస్ఫలంలో ఒక ఆరో వంతుని ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ధారపోస్తున్నారు. శృంగేరి ఆచార్యులు కాంచి ఆచార్యులు వాళ్ళందరూ చేసే పని అది. సరే ఇది కాస్త విషయాంతరం అనుకోండి, అట్లా వాళ్ళంతా నిష్ఠతో ఈ భూమి మీదనే ఉన్నారు, ఈ ప్రజల శ్రేయస్సు కోసమే వాళ్ళు తపస్సు చేస్తున్నారు. అట్లానే దేవుడు కూడా కాలు మన ఈ దేశాన్ని మీదే మోపాడు కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ శత్రు ఈ దాడులు అన్ని అయిపోయాక ఇంకా అవేం జరగవు, ఇంకా మనకు అవన్నీ అయిపోయాయి. అట్లాంటి రాహులు ఇప్పుడు రాహు పని ఏంది, అందంగా ఉంటాడు చంద్రుడు, వాడిని మింగడమే రాహు పని. అట్లాంటి పర వైభవ అసూయాపరులైన వాళ్ళ యొక్క బారి నుండి బయటపడి ఈ భారతదేశం అనేటువంటి పూర్ణచంద్రుడు ఇప్పుడు నిత్య సమ్మోది, చంద్రుడు పైగా ఆహ్లాదానికి సంకేతము, నిత్య సమ్మోది ఇంకా సుఖం తప్ప వేరే ఎరుగని స్థితిని నేర్చుగాత. అక్కడ కూడా కలిసింది సంతోషం, బాగుంది చాలా చక్కగా. అమ్మాయి విషయం చెప్పాలంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఈ నాలుగు పదాల వ్యక్తుల గురించి అవగాహన లేదు, రాజకీయాలు కూడా పట్టించుకోవాలి, కానీ ఆ యథాలాపంగా వచ్చిన పద్యం అతుక్కుపోయే రాజకీయ పరిస్థితిని సమీక్షించినట్టుగా దాన్ని విశ్లేషించినట్టుగా ఉట్టిపడింది అది పరిమళం. సార్ మీరు ఒక సవాల్ ఇవ్వండి దీనిక, తనకి మీకు నచ్చిన సవాల్ ఇవ్వండి. ఇవ్వాలా? దత్తపదివానా సమస్య ఇవ్వండి, సమస్యలు దత్తపదలు చాలే సమస్య. ఒక బాగా రీచ్ అయ్యే సమస్యనివ్వండి, మనకి ఇంకెంతో టైం కూడా లేదు, ఎండింగ్ కాబట్టి దగ్గరకు వచ్చేసింది మనకి, ఒక 5 మినిట్స్ ఉంది. సో మంచి స్ట్రాంగ్ ఇవ్వండి, లలిత్ అలా గుర్తుండిపోవాలి మీరు అడిగిన సమస్యను పరిష్కరించి. మోదీ మోదీ చేతులు కలిపి, మోదీతో ఆయన ఎవరు చేతులు కలిపి విరుపు సమస్య ఇవ్వండి.
ఇందాకట్లాగా విరుపులుండే సమస్యలో బాగా గుర్తుండిపోయిలైట్ సమస్య అయినా సరే తెలుగు భాషలోన తీపి సున్నా సూరం తెలుగు భాషలో తీపి సున్నా ఖచ్చితంగా ఆలోచిస్తారు ఇప్పుడు దీనికి నాకు రెండు పూరణలతో వస్తున్నాయి, ఈ రెండిట్లో ఒకటి ఎంచుకోవాలి. తెలుగు భాషలోన తీపి సున్నా అది వెంటనే ఆ పదంలో ఎట్లా విరవాలి అనేది ఆ మెరుపు వచ్చేస్తుంది, అది అవధాన విశిష్టత. మిగతా పదహారు మంది అట్లా మనను భంగపరుస్తూ ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రసంగే మళ్ళీ ఆ మెరుపు వచ్చేస్తుంది అండి. తెలుగు తెలుగుగానే తేజరిల్లుట మేలు. ఇప్పుడు తెలుగు తెలుగుగానే ఉండాలి, కానీ ఇప్పుడు బయటకు పోతే వినే తెలుగు అవునో కాదో తెలియదు. తెలుగు తెలుగుగానే తేజరిల్లుట మేలు, సంస్కృతంబు కలువ సాధువగును. సంస్కృతం కలిపితే మరింత సాధువు అవుతుంది, మరింత అందంగా ఉంటుంది. తెలుగు తెలుగుగానే తేజరిల్లుట మేలు, సంస్కృతంబు కలువ సాధువగును. అర్ధమతిని జనులును, అర్ధమతిని జనులును, అది కాదు అట్లా కాదు. అర్ధమతిని పల్కు, అర్ధమతిని పల్కు, ఆంగ్ల సంశ్లిష్టమౌ తెలుగు భాషలో తీపి సంశ్లిష్టం అంటే మామూలుగా ఇప్పుడు సంశ్లిష్టానికి కలవడానికి కొద్ది తేడా ఉంది. ఇప్పుడు మామూలుగా రైలు ఎక్కాను, ఎవరు పరాలే ధూమ శకటం అన్నానంటే అంతసేపు వినేవాళ్ళు లేరు. సంశ్లిష్టం అంటే ఇంకా బాగా నిరక్షర న్యాయంలా కలిసిపోయినది. మరి ఇంకా ప్రతి నేను నైట్ టైం టీవీ వాచ్ చేస్తూ ఉంటాను, ఇంకా తెలుగు ఎక్కడుంది దీంట్లో? మరిన్ని వార్తా వివరాలు అమ్మా చిన్న విరామం తర్వాత అనొచ్చు, మరిన్ని న్యూస్ అప్డేట్స్ బ్రేక్ తర్వాత. మరిన్ని వార్తా వివరాలు కాస్త విరామం తర్వాత. ఎంత చక్కని తెలుగు, ఎంత బాగుంది తెలుగు అంటే ఆయన అన్న చక్కని తెలుగు మాట్లాడుతున్నారు. మీ భాషలో చక్కని తెలుగే వలిస్తుంది జనరల్ గా చెప్తున్నారు. మన భాషను మనము కాపాడుకోవడంలో ఆంగ్ల సంక్లిష్టత తెచ్చి కొత్త భాషను తీసుకురాకూడదు, అలా చేస్తే తెలుగు సున్నా అని వారి సమస్యకు. అయితే ఈ సమస్య పూరణలో కోటికి పోవడానికి కోటి మార్గాలు ఉంటాయి చూడండి. మన హైదరాబాద్ లో ఉండే కోటికి పోవడానికి ఒక మార్గమే కాదు కదా, కోటి మార్గాలు ఉంటాయి. రెండో ఇది తోచింది అన్నాను కదా, సమస్య పూర్ణ చేయడానికి కూడా ఎన్నో మార్గాలు ఉంటాయి. ఒక తోచిన రెండోది తెలుగు భాషలో తీపి సున్నా అన్నారు. ఇప్పుడు అందము అనే పదంలో మనం సున్నా తీసేస్తే ఏమవుతుంది, అర్థంగానే అయిపోతుంది. అట్లానే అందం అనే పదంలో ఈ తెలుగు భాష యొక్క తీపే సున్నా, దీన్ని తీసేస్తే ఏముండదు. అంటే శబ్దపరంగా సున్నాని బిందువుతో లింక్ చేసి చెప్పే ఒక ఊహ ఉంది. ఈ ఆంగ్లంతో కలిపిన తెలుగు తెలుగుకి అందం ఉండదని ఒక ఊహ ఉంది. ఇవన్నీ చూసుకుని ఏది బాగుంటుందో చూసుకొని అప్పుడు పద్యం చెప్పాలి. అందుకని ఒక నిమిషం ఆలోచించి చెప్పాలి. నేను చెప్తాను ఆయన అన్న భావాన్ని నేను చెప్తాను. చందనంబునందు సుందర మగు సున్న, చందనంబునందు సుందర మగు సున్న, వందనంబులోన విందు సున్న. వందనంలో సున్నా ఉంది కదా, అది కూడా విందు. చందనంలో ఉండేటువంటి సున్నా కూడా చాలా సుందరం. చందనంలో సున్న చేస్తే చద అవుతుంది, అది మనకొద్దు. చందనంబులోన సుందర మగు సున్న, వందనంబులోన విందు సున్న, సున్నలేని ఎప్పుడు శూన్యములందాలు తెలుగు భాషలోన తీపి సున్న. సూపర్బ్ అండి, చాలా చక్కగా మాకు లాస్ట్ లో
చక్కటి సవాల్ తనకిచ్చారు, తెలుగు భాషలను తీపిస్తున్నా. ఇప్పుడు తెలుగు భాష గొప్పతనం ఏంటంటే వారి నాన్నగారు గౌరీ భట్ల రామకృష్ణ శాస్త్రి గారు శ్లేష యమక చక్రవర్తి అని వారికి బిరుదు. అంటే ఒక పదంలో రెండు అర్థాలు వచ్చేట్టుగా శ్లేషగా పద్యాలు చెప్పేవారు. వారు ద్వ్యర్థి కావ్యం అని రాశారు. ఆ కావ్యంలో అన్ని కూడా రెండు అర్థాలుగా వెళుతూ ఉంటాయి. మహానుభావుడు మొత్తం తెలుగు ప్రాంతంలోనే గొప్పనైనటువంటి వ్యాకరణ సంస్కృత తెలుగు పండితుడుగా ఉండేవారు వాళ్ళ నాన్నగారు. వారి నాన్నగారి కొడుకులు ఇరువురు ఈయన జిఎం రామశర్మ గారు, వారి తమ్ముడు రఘురామ శర్మ గారు. వారిద్దరూ కూడా అవధానంలో వీరు శతావధాని, మూడు శతావధానాలు చేశారు. అట్లా అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఈ బాల నవ యువ అవధానులకు కూడా మార్గదర్శకులుగా ఉండి ప్రోత్సహిస్తూ వాళ్ళ గురువు శ్యామరాద ప్రసాద్ లాంటి వాళ్ళు కూడా ఆశీస్సులు అందిస్తూ ఎందరో పెద్దలు చేస్తూ వాళ్ళందరూ కృషి చేస్తున్నారు. మనం కూడా మన భాషకు సంబంధించినటువంటి ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి మనకు మాత్రమే సొంతమైన ఈ అపురూప అవధాన ప్రక్రియను బతికించుకుందాం, ఇలాంటి కార్యక్రమాలు చేపడదాం, ఇలాంటి 100 మంది లలిత్ ఆదిత్యులు మనకు అవధానులు అవ్వాలే అనేట్టుగా ఈ ఎట్ రిపబ్లిక్ ఛానల్ ఈ మొత్తం భారతీయ సమాజానికి ఒక సందేశం ఇవ్వాలని కోరుతూ ఉన్నాం సంక్రాంతి శుభాకాంక్షలతో. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరోసారి మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు మీరు ఇలాంటి అవధానాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసారు కదండి లలితాదిత్య ప్రతిభ ఎంత గొప్పదో, నేటి తరానికి తను ఎంతో ఆదర్శం, తను చేయబోయే అవధానాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తాయి అని అనుకుంటున్నాము. ఇది ఇవాటి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ అట్ న్యూస్ రిపబ్లిక్. నమస్కారం.